వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్వాన్ చంద్ జీవితం ఒక ఆదర్శప్రాయం అని అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు నాగిరెడ్డి సిద్ధారెడ్డి అభిప్రాయపడ్డారు. అక్కన్నపేట మండలం గౌరవెల్లి ఉన్నత పాఠశాలలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలలో క్రీడా సంబరాలలో భాగంగా బుధవారం నిర్వహించిన క్రీడా దినోత్సవ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మేజర్ ధ్వాన్ చంద్ సామాన్యమైన నిరుపేద కుటుంబంలో జన్మించి తను ఎంచుకున్న క్రీడా రంగంలో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థాయికి ఎదిగారన్నారు. దేశానికి పథకాలు సాధించి పెట్టి ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. మామూలు సైనికుడిగా ప్రారంభించిన ఆయన జీవితం క్రీడారంగంలో దేశానికి చేసిన సేవలను గాను అత్యున్నత పురస్కారంతో పాటు ఆయన పేరు మీద ధ్యాన్ చంద్ కలే రత్న అవార్డు కూడా పురస్కారాన్ని ఇచ్చే భారత ప్రభుత్వం ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం సంబరాలు జరుపుకునేలా చేసింది. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని చిన్నారి విద్యార్థులు ఆరోగ్యమే మహాభాగ్యం నానుడి మేరకు క్రీడల్లో పాల్గొని చక్కటి ఆరోగ్యాన్ని పొందే ప్రయత్నం చేయాలని అన్నారు. నిత్యం కనుక ఆటలాడినట్లయితే చక్కటి శరీర సౌష్ఠవంతో పాటు మానసిక ఎదుగుదల లభిస్తుందని ఆయన చెప్పారు. ఆటలతో పాటు చదువులోనూ రాణించినట్లయితే చక్కటి భవిష్యత్తు ఉంటుందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనంతుల జ్యోతి అన్నారు. స్పోర్ట్స్ ద్వారా రిజర్వేషన్లు ఉపయోగించుకుని భవిష్యత్తులో ఎదిగే ప్రయత్నం చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు జంగపల్లి వెంకట నరసయ్య క్రీడల ప్రాధాన్యతను తెలియజేస్తూ క్రీడాకారులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కాగా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రమణ్ బాబు, నోముల చంద్రారెడ్డి, ఆడేపు శ్రీనివాస్, శంకర్ నాయక్, కృష్ణమూర్తి, రైసా నస్రీన్, రమాదేవి, ఏవిఆర్తో పాటు విద్యార్థులు 150 మందికి పై ఉన్నారు ఒక్కొక్కడైతే తీసుకొని ఐకమత్యమును మరియు స్నేహపూర్వకముగా ఉండగలనని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వెరీ గుడ్ డాక్టర్.